నమస్తే ఎలాంటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు యువత స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందుడు జయంతి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కోనరాపేటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ఎన్ఆర్ఐ బృందం ఆర్థిక సహాయం వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి బోనాలతో పోటెత్తిన మహిళలు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి సిసి రోడ్ ప్రారంభోత్సవంలో నిజామాబాద్ సర్పంచ్ కేతిరెడ్డి అరుణ యువత వివేకానంద సూచించిన మార్గంలో నడిస్తే గొప్ప స్థాయికి వెళ్తారు జయంతి వేడుకల్లో యువ ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ ఎస్ఏ రామచంద్రం గౌడ్ వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు యువత వివేకానంద సూచించిన మార్గంలో నడిస్తే గొప్ప స్థాయికి వెళ్ళే పేరు తీసుకొచ్చే విధంగా తయారు కావాలని యువ ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ ఎస్ఏ రామచంద్రం గౌడ్ అన్నారు. స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెక్కపల్లి బస్ స్టాండ్ నుండి బైపాస్ మీదుగా 3 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో శివ ఆటో స్టోర్ శేఖర్ ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు అర్జున్ పట్టణ ప్రజలు యువ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానందుని దినోత్సవం సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకి ఫ్రీ కేర్ అని కండక్ట్ చేయడం జరిగింది. యువతకు స్వామి వివేకానందుడు ఇప్పటికీ ఎప్పటికీ కూడా అతని యొక్క సూత్రాలు ఆదర్శప్రాయంగానే ఉంటాయి. అతను సూచించిన మార్గంలో యువత నడిచినట్టయితే ఒక గొప్ప స్థాయికి చేరుకుంటారు. కాబట్టి యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్ళి కుటుంబానికి అలాగే దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. స్వామి వివేకానందుని యొక్క జన్మదినం 158వ పురస్కరించుకొని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూత్కు ఫ్రీ కేర్ అని కండక్ట్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే యూత్ మొత్తం చెడు అలవాట్లకు బానిస కాకుండా వారు ఇచ్చిన సందేశాలను అకలింపు చేసుకొని మంచి మార్గంలో నడిచి దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఈరోజు ఇది కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ స్వామి వివేకానంద 158వ జన్మదిన సందర్భంగా మరియు యువజన దినోత్సవ సందర్భంగా ఈరోజు మన యువ ఫౌండేషన్ నుంచి త్రీ కేమ్ రన్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కూడా నాకు పార్టిసిపేట్ చేయమంటే మన రాష్ట్ర చేయమంటే నేను కూడా ఇందులో పాల్గొనడం సంతోషకరం. మన వివేకానంద గారు తన యువజు అందరికీ కూడా యువత ఏ విధంగా అయితే భారతదేశంలో అప్పుడు స్వాతంత్ర సందర్భంగా యువతని మేలుకొల్పి తర్వాత తాను అత్యున్నతమైనటువంటి చికాగోలు జరిగినటువంటి సమావేశంలో ఇండియా యొక్క గొప్పతనం తెలియజేసి పార్టిసిపేట్ చేసి మొదట వచ్చిన ముగ్గురికి బహుమతులుగా హెల్మెట్ ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మాకు చేదోడు వాదోడుగా ఉంటున్న చీఫ్ అడ్వైజర్ ఎస్ఏ రామచంద్రం గౌడ్ సార్కి, అదేవిధంగా రాజశేఖర్ సార్ గారికి, అదేవిధంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ అర్జున్ గారికి, అదేవిధంగా మాకు ఈరోజు బహుమతులు ప్రదానం చేసిన శేఖర్ గారికి, అదేవిధంగా యువత అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాద పూర్వకంగా కలిసిన వైఎస్ జగన్ పుష్పగుచ్చం అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కోనరాపేటకు చెందిన అవధూత ప్రవీణ్ కుమార్ యాక్సిడెంట్లో చనిపోగా కుటుంబ సభ్యులకు ఎన్ఆర్ఐ అధ్యక్షులు మార్గం అశోక్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు.
కోనారావుపేట మండల కేంద్రంకు చెందిన ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో చనిపోయాడు. గల్ఫ్ అన్నలు అందరూ కలిసి 10,000 రూపాయల 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో గొట్టే రామచందర్, పరశురాములు, జినుక వెంకటి, మల్లేశం, గుడిపల్లి మహేష్, బొల్లే ప్రేమ్ కుమార్, దండు గంగవ్వ తదితరులు పాల్గొన్నారు. అంతమంది తలొక రూపాయి వేసి మన కోనరావుపేట వాస్తవ్యులకు ఎవరికి కానీ ఏదైనా ఆపద వచ్చినా, ఎవరైనా చనిపోయినా వాళ్ళు అక్కడ యూనియన్ ద్వారా అక్కడ కమిటీలు వేసుకొని వాళ్ళ ద్వారా కొన్ని ఆర్థిక సాయం డబ్బులు అండ్ బియ్యం కూడా పంపిణీ చేశారు. వాళ్ళు దుబాయ్లో ఉన్నట్లాంటి ఇండ్ల మోహన్ కావచ్చు, గొట్టె జగన్ కావచ్చు, గొట్టె సుధాకరు, దూర్ల రవి ఇట్లాంటి కొంతమంది మన గల్ఫ్ కార్మికులు ఉన్నారు. అక్కడ దేశటి చంద్ర ఇక్కడ మన వాస్తవ్యం వీళ్ళంతా అన్ని దేశాలల్లో కమిటీలు వేసుకొని మన గ్రామం లోపల ఎవరికి కూడా నష్టం జరిగినా ఆపద వచ్చినా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండి ఇలాంటి మొన్ననే మొన్నటికి మొన్న యాక్సిడెంట్లో చనిపోయిన ఈ అవధూత ప్రవీణ్ చనిపోవడం జరిగింది. మరి వీళ్ళు చాలా బీద కుటుంబం. మరి గల్ఫ్ కార్మికుల ద్వారా 10,000 రూపాయలు 1 క్వింటల్ బియ్యం ఈ మార్గం అశోకాని మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో మేము కోనరావుపేటలో ఇవ్వడం జరిగింది. మరి ఇలాగే ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నా కానీ దాతలు కూడా ఉంటే ఇలా వీళ్ళకు పూర్తిగా లేని వాళ్ళు కాబట్టి వీళ్ళకు ఆర్థిక సహాయం ఎవరైనా ఉంటే చేయాలని మేము కోనరావుపేట తరఫున మేము కోరుచున్నాం. ఈరోజు మన కోనరావుపేట గ్రామంలో మన అవధూత కాశయ్య కుమారుడు, అవధూత ప్రవీణ్ మరణించడం జరిగింది. వారికి ఆర్థిక సాయం తరపున మా యొక్క గల్ఫ్ కార్మికులు అందరం కలిసి కరెక్ట్గా 10,000 రూపాయలు పోతే 1 క్వింటల్ బియ్యం ఇవ్వడం జరిగింది. వారి కుటుంబము ఎల్లవేళ మేము సహకారంతో ఉంటామని నా యొక్క కోరిక. మా గల్ఫ్ కార్మికులు అందరం కలిసి ఎప్పుడు ఎల్లవేళ వాళ్ళ కుటుంబానికి సహకారాలు అందిస్తామని నా యొక్క కోరిక. జై ఎన్ఆర్ఐ పాలసీ. జై ఎన్ఆర్ఐ. తెలంగాణలోని దేవాలయాలు పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి మండలం చాకుంట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు తెలిపారు. బుధవారం వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని మహిళలకు మాత్రమే ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. మహిళలందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది ముగ్గులు. మరి ధనుర్మాసం అనగానే ముగ్గుల మాసం. మరి ఈ మాసంలో ప్రతి ఒక్క మహిళ ఏ ముగ్గు వేద్దాం, ఏ కలర్లు వేద్దామని ఆలోచించుకుంటూ వేసుకునే సందర్భం. మరి ఈ మాసంలో మరి మహిళల కోసం ముఖ్యంగా మరి వేములవాడ పట్టణ టౌన్ సంబంధించిన మహిళలు ముఖ్యంగా వచ్చి మరి 13వ తేదీన మన మున్సిపల్ పాలకులంతా కలిసి చర్చించుకొని మరి 13వ తేదీన రోజున మరి ముగ్గుల పోటీ నిర్వహించాలని అనుకుని మరి ఈరోజు వచ్చి మరి మార్కెట్ యార్డులో మన గౌరవ ఏఎంసీ చైర్మన్ గడ్డ హనుమల్ల గారి సహకారంతో మరి ఇక్కడ ప్రాంతమంతా పరిశీలించడం జరిగింది. మరి 13వ డేట్ రోజున మరి ఆసక్తి గల ప్రతి ఒక్క మహిళ ఇక్కడికి వచ్చి ముగ్గులు వేయగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముగ్గులు వేసేవారు ఎవరి కలర్స్ వారు తీసుకురాగలరు. మరి ఎవరైతే ఆసక్తి ఉన్నారో వారు మున్సిపల్ పాలకవర్గానికి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఉదయం రేపటి రోజున 12వ తేదీ రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి యొక్క పేర్లను మరి ఆఫీసులో నమోదు చేసుకోగలరు. మరి 13వ తేదీ రోజున ఏదైతే ముగ్గులు వేస్తారో మరి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వబడతాయి. ఫస్ట్ ప్రైజ్ 2 గ్రాముల బంగారం, సెకండ్ ప్రైజ్ 1 గ్రాం బంగారం, థర్డ్ ప్రైజ్ సిల్వర్ ఇవ్వబడతాయి. అదేవిధంగా ఒక కన్సలేషన్ ప్రైజెస్ 5 పట్టుచీరలు కూడా ఇవ్వబడతాయి. పార్టిసిపేట్స్ అయినా అందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వబడతాయి. మరి మీ యొక్క కళను, మీ యొక్క ప్రతిభను మరి ముగ్గుల రూపంలో చూపించి ప్రతి ఒక్క మహిళ ఈ పార్టిసిపేట్లో భాగస్వాములై మీ యొక్క కళను చూపించగలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి వేములవాడ పట్టణ ప్రజలందరూ, మహిళలందరూ ఈ సద్వినియోగం చేసుకొని మరి ప్రతి ఒక్కరు పాల్గొనాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహిళలకు, బాలికలకు వేధింపుల విషయంలో ఎలాంటి సమస్య వచ్చినా డయల్ 100కు సమాచారం అందించాలని షీటీ ఎస్ఐ మల్లేష్ గౌడ్ అన్నారు. వేములవాడ పట్టణంలోని వివిధ కూడళ్ల వద్ద షీటీం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షీటీ ఎస్ఐ మాట్లాడుతూ మగవారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఆడవారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు దృష్టికి తీసుకువచ్చిన అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోనరావుపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్ మండల ప్రముఖ వంగల్ దీపక్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రపంచానికి భారతదేశ వైభవాన్ని సంస్కృతి సౌరభాన్ని వేదాంత ప్రచారం గాంచిన మహాపురుషుడు విశ్వగురువు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బజరంగ దళ్ ప్రముఖ భీమానపల్లి కృష్ణకాంత్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి పాకా మోహన్ బజరంగ దళ్ మండల నాయకులు చల్లా జితేందర్ రెడ్డి జన్మాంచ భరత్ చేలగాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటున్నాం స్వామి వివేకానంద యొక్క సాహిత్యాన్ని స్వామి వివేకానంద యొక్క మంచి మాటల్ని ఇంకా ఇతరులలోకి అంటే రానున్న యువతరం అంటే విద్యార్థుల్లోకి తీసుకువెళ్ళాలని ఈ సందర్భంగా కొండ్రపేట మండల విశ్వేంద్ర పరిషత్ బజరంగ శాఖ తరఫున తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. యువత స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ అన్నారు. స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని విగ్రహానికి ఎంపీ బండి సంజయ్ పూలమాలలు వేసి స్మరించుకున్నారు. సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమానికి దేశంలోని యువకులను ప్రజలను సంఘటితం చేయడంలో వివేకానంద ప్రసంగాలు దోహదపడ్డాయన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో స్వామి వివేకానంద జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్నకుమార్ మండల యువమోర్చా అధ్యక్షులు బండారు రాజుగౌడ్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు గజ్జల శ్రీనివాస్ బీజేపీ పట్టణ అధ్యక్షులు తిప్పరపు శ్రవణ్ మండల దళిత ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ మామిడి శేఖర్ చెల్లూరి భాను మంద అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు యువమోర్చా అందరి సమక్షంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. మరి స్వామి వివేకానంద 1863 జనవరి 12వ తేదీన కలకత్తాలో జన్మించినప్పటికీ భారతదేశానికి సుప్రసిద్ధుడుగా ప్రపంచానికే సుప్రసిద్ధమైన ఆదర్శమూర్తి యువతకు ఆదర్శ వ్యక్తి అయిన స్వామి వివేకానంద పూర్వనామం దత్తగారు తను షికాగోలో అమెరికాలో హిందూ మత తత్వం గురించి మాట్లాడినప్పుడు అమెరికా ప్రజలందరూ వారి ముక్త దాటికి ముగ్ధులై ప్రశంసించారు. మరియు 1984లో స్వామి వివేకానంద భారతదేశంతో పాటు అన్ని దేశాల్లోని అందరికీ స్వామి వివేకానంద ఆదర్శమూర్తిగా మరియు జాతీయ దినోత్సవంగా పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం జాతీయ దినోత్సవంగా కూడా ప్రకటించింది. చాలా ధన్యవాదాలు. ఇప్పటికి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా పాటు ఇల్లంతకొండ మండలంలోని యువత అందరూ స్వామి వివేకానంద ఆచరణలు ఆశయాలను కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాం. స్వామి వివేకానంద ఆశయాలను ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరియు తెలంగాణలో కూడా బండి సంజయ్ అన్న గారి సహకారంతో స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలంలో కూడా స్వామి వివేకానంద స్ఫూర్తిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని యువత ముందుకు సాగాలని భారతీయ జనతా పార్టీ ఇల్లంతకొండ మండల ప్రకటన మరి ఒక్కసారి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై. ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద జయంతి 158వ వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి మహిళలు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకుని బద్దిపోచమ్మ ఆలయానికి బార్లు తీరారు. బద్దిపోచమ్మకు మొక్కులు చెల్లించి అమ్మవారిని వేడుకున్నారు. Thank you.
బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో వివేకానందుడి 158వ జయంతిని జరుపుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు బొంగోని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, చింతలకోట శ్రీనివాస్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉదారి నరసింహాచారి, దురిశెట్టి ఆంజనేయులు, మహేశ్ని మహేందర్ పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో వివేకానందుని జయంతి సందర్భంగా ఈరోజు వివేకానందుని యొక్క చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు వివేకానందుని జయంతి సందర్భంగా ప్రతి ఒక్క యువకులు ఆయన యొక్క బాటలు నడవాలని చెప్పి ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ ఓ హిందువా మేలుకో హిందువా ఏలుకో అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా హిందువుగా జీవించు హిందువుగా అజ్జయ్యని చెప్పి ఆయన యొక్క నినాదాన్ని మనము ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇక తమ్మంపల్లి గ్రామంలో యొక్క ఈ సందర్భంగా ఇక్కడికి ఈ యొక్క ఏర్పాట్లు చేసినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు బొంగోని అశోక్ గౌడ్ గారికి, చింతలకోట శ్రీనివాస్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరసింహాచారి గారికి, దుర్శేట అంజనేయులు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క వివేకానందుని జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. బోయినపల్లి మండలం తమ్మంపల్లి గ్రామంలో ఈరోజు వివేకానంద జయంతి 158వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదే వివేకానందని ఆదర్శంగా తీసుకొని యువతంతా ముందుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. యువకులందరూ వివేకానందుడు చెప్పిన సూక్తులు బట్టి, వివేకానందుడు పెట్టిన మంచి మాటలను బట్టి యువత చాలామంది ఎంతోమంది అభివృద్ధిలోకి వచ్చి ఎంతోమంది ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వారు ఉన్నారు. ఆయన ఇనుప కండలు ఉప్పు నారాలు ఉన్న ఒక 100 మంది మనుషులను యువకులను నాకు ఇస్తే భారతదేశాన్ని మార్చి చూపిస్తారన్న వివేకానందుని ఆ స్మరణతోటి మనం ముందుకెళ్ళాలి. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ అన్నారు. నిజామాబాద్ గ్రామంలో 3 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నిజామాబాద్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవాన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకులు మరింగంటి కొండమాచార్యులు, మరింగంటి గిరిధర ఆచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు లింబాద్రి గౌడ్, ఉపాధ్యక్షులు నోముల భూమారెడ్డి, కట్కూరి రాములు, వికాస తరంగిణి అధ్యక్షులు ముష్ణం అంజయ్య గౌడ్, వికాస తరంగిణి సభ్యులు ఉచ్చిడి సరోజన రాజిరెడ్డి, తాటిపల్లి ఇందిరా కిషన్, నాగుల మమత, రమేష్ బద్దేపూరి మల్లేశం మరియు ఆలయ కమిటీ సభ్యులు, వికాస తరంగిణి సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కన్యాదానమైనటువంటి పేరు తీసుకొని కొబ్బరికాయ తీసుకొని దగ్గరికి వస్తారు. యథోచితంగా ఇండియన్ ఎవరికి ఎన్ని వస్తే అన్ని దాంట్లో కన్యాదానంలో వేసి నమస్కారం చేసుకోండి. అందరు కూడా దశపూర్వేషాం దశాపరేషాం మతవంశానా మాతృవంశానా పితృవంశానా. నిత్యం శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సంతతగం శ్రీరస్తు సమస్త సన్మంగళాని సంతు లోకా సమస్త సుఖినో. ఉదారంగనాథ భగవాన్కి ఉదారంగనాథ భగవాన్కి ఓం. మాంగళ్యం దంతునా నేన లోకరక్షణ హేతునా.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మర్రిగడ్డ గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన కొరకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, ఎంపీపీ లావణ్య, అదేవిధంగా సర్పంచ్ జలపతి, ఉప సర్పంచ్ రామరెడ్డి, వెంకటరెడ్డి, ఎంపీటీసీ మ్యాకల గణేష్, నాయకులు దేవస్వామి, దారం బాలరెడ్డి, పులి సత్యం, అదేవిధంగా మాజీ సర్పంచ్ ప్రభాకర్, సింగిల్ విండో డైరెక్టర్లు మాజీ ఎంపీపీ గడ్డం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా చందుర్తి మల్లన్ చెరువంటి మరిగడ్డ సుభాష్ విగ్రహం కూడలో వారి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఆవిష్కరించాలని చెప్పేసి ఈరోజు భూమి పూజ చేయడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ గ్రామ సర్పంచ్ జలపతి గారు, ఉప సర్పంచ్ వెంకన్న గారు, ఎంపీటీసీ కవితా బాలరెడ్డి గారు, ఈ గ్రామ పెద్దలు, మిగతా ఎంపీటీసీలు దేవస్వామి గారు, గణేష్ గారు, సత్యన్న గారు, మాజీ సర్పంచులు ప్రభాకరన్న కావచ్చు, కిరణ్ కావచ్చు, వార్డ్ మెంబర్లు అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు, గౌరవ ఎంపీపీ గారి చేతుల మీదుగా ఈ భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి వచ్చినటువంటి గౌరవ ఎంపీపీ లావణ్య రమేష్ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం బాగుతున్నటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నుండి రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం బాగుతున్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వారి పాలకవర్గ సభ్యులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఈ గ్రామ పెద్దలందరికీ, యువకులందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు, గౌరవ ఎంపీటీసీ గారు, వారి పాలకవర్గం వారి మీద వేసుకొని పెద్ద ఎత్తున నెలనా రెండు లోపల వారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గౌరవ సర్పంచ్ గారు వారి పాలవర్గం తీసుకొని చేయాల్సిందే కోరుతా ఉన్నాను. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా ఈరోజు మర్రిగడ్డ గ్రామంలో వివేకానందుని విగ్రహానికి మరి భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా మర్రిగడ్డ గ్రామ ప్రజలకు కూడా స్వామి వివేకానందుని జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి యువత అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చెడు దోవకు పోకుండా ప్రతి ఒక్కరూ కూడా సన్మార్గంలో నడవాలని వారికి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. మరి ఈ విగ్రహానికి కృషి చేసిన మన జడ్పీటీసీ అన్నగారికి మరియు స్థానిక సర్పంచ్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు, మరి గ్రామ పంచాయతీ పాలకవర్గం, మరి ఎంపీటీసీ గారు, మరి జడ్పీటీసీ గారు, మరి అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రామస్వామి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని చందుర్తి ప్రాథమిక పాఠశాలలో మేడికాల అంజయ్య రూపొందించిన వీడియో గీతాన్ని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు బోయిన్పల్లి తిరుపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా లక్ష్య సాధనలో నిరంతరం శ్రమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ, ఆడెపు రవీందర్, ఉపాధ్యాయులు నరేష్, చంద్రకళ్ళ, రవి తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశించుకొని మరి యువత ఒక చెడు మార్గం పోకుండా ఒక లక్ష్యాన్ని ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం వైపు గమ్యం వైపు ఒక ఫినంబిలాగా ఒక అణువస్త్రంలాగా ముందుకు వెళ్ళాలని తన జీవితంలో తన సమాజంలో మార్పు కొరకు ప్రయత్నించాలని కోరుతూ ఈరోజు అద్భుతమైనటువంటి ఒక దేశభక్తిని పెంపొందించుకునే యువత మంచి మార్గం పయనించే రకంగా రూపొందించినటువంటి మరి ఆ గేయము చాలా అద్భుతంగా ఉంది. వారికి మన చందుర్తి ఉపాధ్యాయ లోకం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో గేయాలు రూపొందించినటువంటి మెడికల్ అంజయ్య సార్ గారు మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం మొన్నటిసారి మరి నామినేషన్లు ఉండడం కూడా గర్వకారణం. రాబోయే కాలంలో మరిన్ని ఇలాంటి వినూత్నటువంటిది సామాజిక స్ఫూర్తిని కలిగించే యువతను చైతన్యపరిచే గేయాలను గీతాలను మరి రూపొందించాలని ఈ సందర్భంగా కోరుతూ కృతజ్ఞతలు.
ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.